హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి నమస్తే. అదే టాపిక్ ఏంటంటే ఈరోజు అదే మన వినాయక చవితి రాబోతుంది కదా, వచ్చిన ఏడో తారీఖున దాని మీద బ్యాండర్ డిజైన్ ఎడిటింగ్ తీసుకొస్తున్నాను. అది మీ హోటల్ పట్టుకలో మీ నేమ్స్ కూడా చూపిస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను, కింద టెలిగ్రామ్లో పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ తీసుకోండి. ఈ యాప్ పిక్సెల్ యాప్, ఈ యాప్ మీ దగ్గర లేకపోతే నా దగ్గర డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవ్వండి, యాప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక వైట్ బోర్డ్ ఉంటుంది, ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ యొక్క సైజు పెట్టుకోండి. సైజు ఇదిగోండి, నేను ఈ సైజు పెట్టుకుంటున్నాను. ఈ సైజు సేమ్ ఇలా మీరు ఇదే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలోకి వెళ్ళండి, ఫోటోలోకి వెళ్ళండి. ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కావాలి కదా, అదే ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఇదిగోండి, ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. దీనిలోకి వెళ్ళండి, వెళ్ళి ఇప్పుడు మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ దీంట్లో మనం సెలెక్ట్ చేయొచ్చు. దీంట్లో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చింది, నాకు దీన్ని ఏం చేయాలంటే ఇలాగ ఫుల్గా ఇచ్చేసుకోండి, ఇలాగ ఇలా పెంచుకోండి, ఇలాగ ఇలా పెట్టుకోండి కదా, పెట్టుకొని లాక్ వేయండి. లాక్ ఇచ్చినాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకో తీసుకోండి, ఇంకోటి తీసుకొని మనం ఇదిగోండి కూర్చోండి. మనం ఆ ఫోటో కావాలి కదా వినాయకుడిది, ఇదిగోండి దీనికి వెళ్ళండి. వెళ్ళి మనం ఇదిగోండి ఇది కనబడుతుంది కదా, ఇది తీసుకోండి. వినాయకుడి ఫోటో తీసుకొని ఇది ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఇంకా ఇక పెట్టాం కదా, ఇక పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ పిసర్ ఇచ్చేయండి, ఫోటో మీకు ఇచ్చేయండి. ఫోటో మీకు ఇచ్చేసి ఇప్పుడు మనం అది తోరణాలు కావాలి కదా, తోరణాలు ఇదిగోండి దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళి ఇదిగోండి ఈ తోరణాలు తీసుకోండి. ఈ తోరణాలు ఏం తీసుకున్నారంటే చాలామంది ఇయే వాడుతున్నారు ఈ తోరణాలే. మళ్ళీ ఇంకా నేను ఒక పది బ్యానర్లు చేస్తాను, 10 బ్యానర్లో. ఎవరు కాల్సిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయండి. ఆల్రెడీ పోస్టర్ పంపిణీ చేస్తున్నాను ఒక 10 బ్యానర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది లాక్ ఇవ్వండి. లాక్ ఇచ్చి దీన్ని ఇక్కడ సెంటర్లో పెట్టుకోండి, సెంటర్లో. ఓకే ఫ్రెండ్స్, పెట్టా కదా సెంటర్లోకి. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని లాక్ ఇవ్వండి. లాక్ ఇచ్చి ఇప్పుడు ఇంకోటి తీసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే పేరు తీసుకోండి. ఇదిగోండి పేరు తీసుకొని కింద పెట్టండి. ఇక్కడ పేరుని ఇదిగోండి ఇక్కడ పెట్టుకోండి పేరుని, లేకపోతే ఇలా కింద పెట్టుకొని చెప్తా. ఇక్కడ ఇక పెట్టండి మధ్యలో పేరు పెట్టాం కదా, పేరు పెట్టినాక దీన్ని లాక్ ఇవ్వండి. లాక్ ఇచ్చి ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, కొంచెం పెంచుకుందాం ఫోటోని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా పెంచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫోటోలు ఇక్కడ ఈ పెట్టాలి కదా బాక్సులు, అవి ఎలా పెట్టాలో ఏంటో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి దీన్ని కొంచెం తగ్గించుకుందాం. బాక్స్లు పెట్టాలి కదా పేరుని, ఇదిగోండి తగ్గించాను. ఇప్పుడు దీన్ని లాక్ పెడుతున్నాను. లాక్ పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ బాక్స్లు పెడతాం కదా, ఆ బాక్స్ తీసుకోండి ఒకసారి. దీనికి వెళ్ళండి, దీనికి వెళ్ళిన తర్వాత ఇవ్వండి ఈ బాక్స్లు తీసుకోండి, ఈ బాక్స్లు తీసుకొని ఇక్కడ ఇక పెట్టుకోండి. ఒక 2 బాక్స్ వచ్చేదాక ఇవ్వండి ఇక పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకోండి, డూప్లికేట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇంకోటి పెట్టండి, 2 బాక్స్ వచ్చినట్టే. ఓకే, 2 బాక్స్లు వచ్చినాయి. దీనికి డూప్లికేట్ చేసుకోండి, చూసుకొని ఈ పక్క పెట్టండి సేమ్ హైట్ మొత్తం. ఓకే, ఇప్పుడు ఇంకోటి డూప్లికేట్ చేసుకోండి సేమ్ అలాగే కింద. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలాగా దీన్ని లాక్ పెట్టుకుంటున్నాను. లాక్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాను,
అది కొబ్బరితో పెట్టాలి కదా, అటు ఇటు తీసుకుంటున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఇది తీసుకోండి. ఈ తోరణం తీసుకొని దీన్ని ఇలా ఇలా పెంచుకోండి, పెంచుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెంచుకొని దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ బ్యాక్ చేసుకోండి, ఇలాగా ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని రొటేట్ చేసుకోండి. ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇక పెట్టుకోండి. ఇక్కడ కొన్ని చూసారు కానండి, నేను ఎలా పెడుతున్నా అలా పెట్టండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, అది ఉంది కదా, ఇలాగా దీన్ని లాగ పెట్టుకున్నాను, లాగ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకోటి తీసుకోండి, పిఎన్జీ ఇంకోటి తీసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి తీసుకోండి, ఇది తీసుకొని ఇది ఇవ్వండి, ఇలా పెట్టండి వెనకాల. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ బ్యాక్ చేసుకుంటున్నాను, ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలాగా, దాన్నే మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను. ఇంకోటి దీన్ని రొటేట్ చేసుకోవాలి, ఇలా రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసి ఈ పక్క పెడుతున్నాను, ఇలాగా ఈ పక్క ఇలాగ వచ్చింది. దీన్ని సేమ్ అదే అలాగే చేస్తున్నాను, దీన్ని కూడా రొటేట్ చేస్తున్నాను ఎకాలకి ఇలాగా. ఇవ్వండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవాళ లాక్ పెడుతున్నాను, లాక్ పెట్టి. ఓకే ఫ్రెండ్స్, వెనకాల మన చూపిస్తాను అది వెనకాల ఏమొచ్చిద్దో ఏంటో. ఓకే ఫ్రెండ్స్, ఫోటోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇది తీసుకోండి, ఇది తీసుకొని వెనకాల ఇలా పెట్టండి ఇలాగా. దీన్ని ఇంకా బ్యాక్ చేసుకోండి, దీని కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకోటి ఇంకో స్టెప్ చేసుకోండి, స్టెప్పులు ఇవ్వండి. చేశారు కదా ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని దీన్ని లాక్ ఇవ్వండి. లాక్ ఇచ్చి ఇప్పుడు ఇవ్వండి ఫ్రెండ్స్, చూసారు కదా సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అది బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫైల్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తీసుకోండి. పాస్వర్డ్ గీసుకోండి ఏముండదు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మీకు ఇంకేం కావాలనో నాకు కామెంట్ చేయండి, చేస్తాను. ఈ కూడా ఒక 10 బ్యానర్లు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా డౌన్లోడ్ చేయాలో ఏంటో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి రెడీమేడ్ ఉంది కదా, దీనికి ఇచ్చేయండి డాట్స్ మీద. ఇదిగోండి పైన డౌన్లోడ్ అని దానికి ఇచ్చేయండి. ఇచ్చేసినాక మళ్ళీ వచ్చేయండి, ఇక్కడ ఇచ్చేసేయండి, డౌన్లోడ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక మంచి చూసారు కదా ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి బ్యానర్లతో మంచి వీడియోలతో మళ్ళీ ఉంటా, మళ్ళీ వస్తా. ఓకే ఫ్రెండ్స్, అందే మాత్రం జై హింద్.